ये फिस तरह ता हाय यार ए हाय तो मम्मी के आते का छे तो यो హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ గీతా 73. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇక్కడ కూరగాయలు తీసుకుంటాను. ఇక్కడ ఒక ఆవిడ వస్తుంది అన్నమాట, ఏ ఆంటీ వస్తుంది మా ఇంటికి వస్తుంది. ఇక్కడ ఈయన దగ్గర ఏంటంటే గంపల వాళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో నేను అందుకని తీసి పెట్టేసుకుంటాను. కానీ అవైతే ఇప్పుడు చేయడానికి కాదండి, అంటే మరుసటి రోజు చేయడానికి. చిర్రాక అంటాం దీన్ని. ఆకుకూరలు కొంచెం నేను తక్కువ తినేది, కాకపోతే దీన్ని పుల్లగూర చేస్తారు నెల్లూరు స్టైల్లో. పుల్లగూర అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను, చాలా బాగుంటుంది. ఈ వంకాయలు వచ్చేసి తాలింపుకి కానీ బజ్జీకి కానీ మేము చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఇవైతే నేను ఫ్రిడ్జ్లో వేసేసి ట్రేలో వేసి పై ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఎందుకు పెట్టంటే ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ తెప్పించాను అన్నమాట సంజయ్ చేత. ఆ చికెన్ అయితే చేయాలనుకున్నాను, బట్ చేసేది ఇంతవరకే చూపించాను. కాకపోతే చేసేది అసలు బాబు ఫోన్ ఇవ్వలేదండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా చికెన్ నేను చాలా వీడియోస్లో చేస్తున్నాను. సో ఇదైతే ఒక 100 రూపీస్ కంటే ఒక 1/2 కేజీ అయితే తెప్పించాను పిల్లలు అడుగుతున్నారనేసి. నాకు ఎక్కువ మావులు ఎగ్ పాట్ ఉంటుంది కదండి, అదే ఇష్టము. మా పిల్లలు కూడా అలాగే తింటారనమాట. సో ఇంకా చికెన్ ఉన్నప్పుడు మనకి రసం కూడా కాంబినేషన్గా ఉండాలి, మీ అందరికీ తెలుసు. నేను చికెన్ చేసినప్పుడు ఖచ్చితంగా రసం పెట్టుకుంటామన్నమాట. అలాగే ఫ్రెష్గా కరివేపాకు, ఇంకా అదేంటి కొత్తిమీర తెప్పించి పెట్టాను, చాలా బాగుంటుంది అన్నమాట. సో అన్నీ ఫ్రెష్గా తెప్పించి పెట్టుకొని చేసుకుంటానండి. ఇంట్లోనే అన్నీ పెట్టుకోవాలని ఏం లేదు, మాకు అన్ని దగ్గరలోనే దొరుకుతాయి అన్నమాట. పిల్లలు ఎవరొకరు ఉంటారు అన్నమాట, చుట్టుపక్కల వాళ్ళంతా మా చుట్టాలే కాబట్టి ఎవరొకరిని పంపించి తెప్పించుకుంటాను, లేదంటే నేనే తెచ్చేసుకుంటా ఉంటానన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి సగం వీడియో అన్నమాట, తీసి పెట్టాను మార్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఉంది. సో చూడండి మార్కెట్ 7 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి మండే తీసానమాట, మండే రోజు వీడియో అన్నమాట. సో చాలా హెడ్ఎక్గా ఉంది. మీకైతే రేపు ఒక వీడియో వస్తుంది, సారీ నిన్నటి వీడియోలో ఉంటుంది అన్నమాట. సో మేము నెల్లూరు బ్యారేజ్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాల్సి వచ్చేసరికి చాలా హెడ్ఎక్గా ఉంది. ఎందుకంటే మంచి ఎండకి వెళ్ళాం ఫ్రెండ్స్ అందుకనేసి. చూసారా, పెద్ద బాబు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు, చిన్నోడైతే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట వాళ్ళ డాడీ తెచ్చిన బొమ్మలతో హ్యాపీగా. సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెడ్ఎక్గా ఉంది, అందుకనేసి ఇటీ పెడతా ఉన్నాను. చాలా వీడియోస్లో టీ వీడియోలే ఉన్నాయి, నేను నాకు ఒక్కదానికే కాబట్టి పెట్టుకుంటున్నాను అన్నమాట. చాలా తలనొప్పిగా ఉన్నాను కనేసి ఇప్పుడు టీ తాగుతూ మాట్లాడుతాను. ముందు లాగైతే కన్నది చూసేయండి. సో ఈవినింగ్ టైంలో పెద్దగా ఏం పని ఉండదు, ఎందుకంటే మార్నింగే చేసేస్తాను. ఈవినింగ్ వచ్చేసి బాబు లంచ్ బాక్స్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇల్లంతా 5:30 కల్లా చిమ్మేస్తానండి, 6 అలా ఉండిచ్చును. సో లైట్ లేక ముందే చిమ్మేస్తాను, ఊడ్చేస్తాను. ఏంటది ఊడ్చేస్తానండి. ఇంకా బాబు రాగానే బాబు స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందే వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఇంకేమన్నా చేస్తాను, ఈరోజు అయితే మ్యాగీ చేసి పంపించాను, అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అది చూసాను ఫ్రెండ్స్. ఓకేనా, న్యాచురల్గా నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏంటనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇంకేమన్నా సంథింగ్ ఇంకేమన్నా వస్తే యాడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వద్దు, చూసేయండి. అందుకన్నా ముందు ఫస్ట్గానే ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి టీ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా హెడ్ఏక్గా ఉంది, ఒకసారి తాగేద్దాం. ఈవినింగ్ టైంలో పెద్దగా ఏం తాగనండి, మార్నింగే ఎక్కువ తాగుతాను. ఈవినింగ్ అంటే రేర్, ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి, జర్నీ చేసి వచ్చాం కాబట్టి కొంచెం హెడ్ఏక్గా ఉంటుంది. అక్కడంతా వెహికల్స్ శబ్దాలకి వాటికి అందుకనేసి కొంచెం దూరం ఏమన్నా మాకు రాను పోను 1.5 అవర్ పట్టింది ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ కూడా తాగను. టీ తాగితేనే అసలు అదిగోండి వేడివేడిగా టీ. సో ఇవైతే ఒక పట్టు పట్టేద్దాము. ముందైతే చాలా నీకు కూడా అసలు పిల్లలకి ఇవ్వకూడదు బాబోయ్ టీ, మా పిల్లలకి ఇచ్చి ఫస్ట్ అంతా ఇచ్చేసి ఇలా అయిపోయాడు. ఇప్పుడన్నా ఒకసారి కొంచెం ఇస్తాను తీసుకో, కొంచెం కాదు మరిగి ఎక్కువ ఇచ్చానులే, ఆడకూడదు. షూ వీడియో తీస్తుంది, ఆడకూడదు. వాళ్ళందరూ ఎందుకు ఆడేస్తున్నారు అంటారు. ఏంటంటే పెట్టిస్తా కూర్చో.
మీన్స్ మేమే అనమాట, ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇంకోటి వచ్చేసి మొన్నంతా విను ఉండింది. విను కూడా క్లినిక్కి వెళ్ళిపోయింది అనమాట. క్లినిక్లో జాయిన్ అయింది. ఇంతకుముందు డెంటల్ హాస్పిటల్లో చేస్తుంది, అక్కడ మానేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర జాయిన్ అయింది. తరన్నా ఉంటే కొంచెం బోర్ లేకుండా బాగా కలిసి ఎక్కడికో దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడైతే ఎవరు లేరు. డుగ్గు వచ్చేసరికి 8:30 అయింది. కుట్టి తాగేసి ఇంకా 6:30 నుంచి సీరియల్స్ ఏమీ చూడండి, ఒకే ఒక సీరియల్ చూస్తా. అది వచ్చేసి ఇప్పుడంత మనసు సీరియల్ చూస్తాను. మీలో ఎంతమంది దాన్ని ఇష్టపడతారో చెప్పండి. నాకు అస్సలు అలవాట్లేదు. మా అమ్మ చూస్తూ మా ఇంటికి వచ్చి చూస్తూ ఉంటుంది, ఇంకా అట్లా అలవాటైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట కృష్ణ ముకుందమ్మ గారి, ఆ సీరియల్ కూడా చూస్తాను. అంతే, అంతకు మించి చూడను. అదే పనిగా చూడాలని ఏం లేదండి. ఏదైనా సరే అదే మనం పర్టికులర్గా చూడాలి ఖచ్చితంగా నన్ను అనుకోను. అస్సలు ఆ టయానికి అక్కడ ఉంటే చూస్తాను. ఇప్పుడు బోర్గా ఉంది, ఇద్దరమే ఉన్నాం కాబట్టి బాబు నేనే చూస్తాను. ఇంకేదన్నా లేకుండా ఎక్కడన్నా పని ఉండి లేదంటే బయట మాట్లాడతా. ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతా ఉన్నా. అంత పర్టికులర్గానే వచ్చి అదే ఇది కష్టపడాలని రూల్ ఏం లేదు. అసలు నేను అసలు అలాంటివి పట్టించుకొని కూడా ఆ టైంకి ఉంటే చూస్తాను. మళ్ళీ మిస్ అయిపోయామే పోయినా మొన్నటిది నిన్నటిది చూడాలి అని కూడా ఏం లేదండి. ఓకేనా? టీ అయితే తాగేశానండి. ఇంకా పిల్లలు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారు చేయి మమ్మీ అనేసి. ఇంట్లో అయితే ఎగ్స్ కూడా లేవు, ఎందుకంటే ఎగ్స్ తెచ్చి పెట్టామంటే పిల్లలు ఊరికే చిన్నబాబు ఊరికే ఫ్రిడ్జ్ తీసేసి దాన్ని పగలు కొట్టేస్తూ ఉంటాడు. సో అందుకనేసి ఇంకా తెచ్చిపెట్టాను అనమాట. సంజయ్ని అయితే పంపించాను 2 గుడ్లు తెమ్మని చెప్పి. సో ఒక 3 ఆనియన్స్ అయితే నేను ఇలా కత్తిపెట్టుతో తరుగుతున్నాను. నాకు కత్తిపెట్టి అలవాటేనండి చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయిని అనమాట. కాబట్టి అవన్నీ నేను మర్చిపోను. కాకపోతే ఏంటంటే మనకి చాక్ ఏంటంటే మనం నుంచోనే హ్యాపీగా తరుక్కోవచ్చు. కత్తిపెట్టి ఏంటంటే కొంచెం అన్నట్టుగా మనకి ఎక్సర్సైజ్గా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా తరుక్కోవచ్చు అనమాట ఇలా కూర్చొని. బట్ ఇక్కడైతే నాకు ఇష్టమైన సీరియల్ మీకు చెప్పాను ఈ వీడియోలో. ఆ సీరియల్ చూస్తూ ఇలా ఇక్కడైతే కూర్చొని తరుక్కుంటున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి కత్తి పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మనం ఆదమర్చామంటే ఇంకా అంతే సంగతులు, ఏదో ఒకటి తెగిపోతూ ఉంటుంది అనమాట. 2 ఎగ్స్ అయితే నేను తెప్పించాను. సో అవి అయితే పొరిటేమని వీళ్ళు రచ్చబెడతా ఉన్నారనమాట. సో అదేం చేసిన కర్రీ అంతా అయిపోయింది. సో ఆకుకూర అది కర్రీ ఉండింది అనమాట, మా అమ్మమ్మ వాళ్ళు పెట్టింది. ఇంకా అది నేను వేసుకొని తింటానులేండి. వీళ్ళు తినరు, వీళ్ళేందంటే ఎగ్ పొరుటు చేయి మమ్మీ అని చెప్పని మా అబ్బాయి చెప్పేసి వెళ్ళాడు. ట్యూషన్ నుంచి రాగానే ఇంకా ఇది పెట్టాలన్నమాట. ఆ టయానికి చేస్తానండి. బాబు వచ్చేసరికి 8 అవుతుంది. 8:30కి వచ్చేసి నాకు ఇష్టమైన సీరియల్ కృష్ణ ముకుంద మురారి వస్తుంది. ఇంకా అది ఆన్ చేసి ఇలా అన్నం అయితే రైస్ అయితే వండేశాను. ఇంక ఇదైతే తరుగుతున్నాను. కొంచెం లావుగానే తరుగుతున్నా, మరీ అంత సన్నగా ఏం తరగట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం మరీ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా వేగేసరికి ఇది సరిపోతుంది మనకి. పెద్ద సన్నగా అవసరం లేదు. ఆమ్లెట్కి అయితే సన్నగా తరుక్కోవాలి. ఇలా పొరుట్లు వేసేటప్పుడు మాత్రం కొంచెం మీడియం సైజులో ఆనియన్స్ తరుక్కుంటే చాలు. మేమైతే ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నా బ్లాగ్స్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయండి. పిల్లలతో ఇలా నాకు వీలైనంత వరకు నేను మంచి మంచి పెట్టడానికి అయితే నేను చూస్తున్నాను. తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను. సో కాబట్టి ఫస్ట్ టైం కానీ ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. సో మీ ఆదరణ అభిమానం ఇలాగే కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ఒక 4 ఆనియన్స్ అయితే తరిగేసుకున్నాను. చాలా ఏడ్చానండి ఈ ఆనియన్స్ తరిగేటప్పుడు, ఎందుకంటే పచ్చివి ఇవి. సో కొత్త గడ్డలు అంటారు కదా అవన్నమాట. కొన్ని రోజులు ఆగిన తర్వాత అలా ఉండదు. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసాను, బాండీ అయితే పెట్టేశాను. ఇంకా ఈ స్టవ్ గురించి మీకు చెప్పలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకున్నాను. అంతకుముందు అయితే నా పెళ్ళి అయినప్పుడు కొత్తలో తీసుకున్న స్టీల్ది, అంటే 2 ఉంటాయి కదా 2 స్టవ్లు, అవి తీసుకున్నాను. ఇది చాలా డేస్ నుంచి మా వారిని అడుగుతూ ఉన్నాను అనమాట. ఇదైతే నాకు నాగల చవితి రోజు గిఫ్ట్గా ఇచ్చాడనమాట, కొనిచ్చారు. చాలా డేస్ నుంచి అడుగుతున్నావు కదా తీసుకో అనేసి. నాకైతే బాగా నచ్చింది. కంపెనీ వచ్చేసి సూర్య అండి. సో చాలా బాగుంది, సూర్య కంపెనీ అనుకుంటాను. చాలా బటర్ఫ్లై కంపెనీ చూసాము, ప్రీతి చూసాము. అవి ఏంటంటే ఒక బ్యానర్ అంటారు కదా అదే వచ్చింది. ఇలా 3 బ్యానర్స్ కావాలని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే బాగా నచ్చింది, ఇంక ఇది తీసుకున్నానండి. 3-5 పడిందండి, 4-5 పడిందండి ఇది. సో ఇది తీసుకుని డీమార్ట్లో తీసుకున్నాను.
ఇప్పుడైతే ఆనియన్స్ వేసాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. సో తగినంత సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే కదా కోడిగుడ్డు పొరిట ఎలాగో తెలుసు కదా, నా పద్ధతులు అయితే నేను ఇలా చేస్తాను. ఇంకా దీంట్లో కొత్తగా ఏమున్నా వేయాలి అనుకుంటే చికెన్ మసాలా ఉంటుంది కదండి, మనం చికెన్లో వేసుకుంటాం కదా మామూలుగా. సో ఆచి కానీ లేదంటే ఆశీర్వాద్ కానీ, ఆశీర్వాదం రాలేదనుకుంటాను. సో అలాంటిది యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. ఫ్లేవర్ ఏంటంటే మనకి బయట బండి దగ్గర చేస్తారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్, అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికి నాకు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇది 2 విధాలుగా చేస్తానండి, ఇంకా టమాటాలు అవన్నీ వేసి కూడా చేస్తాను. సో ఎప్పుడైనా తొందరగా అప్పటికప్పుడు అయిపోవాలి ఒక 5 మినిట్స్లో అనుకుంటే ఇలాగే చేస్తాను అన్నమాట. ఒట్టి ఆనియన్స్ ఉప్పు కారం పసుపు నూనె తగినంత వేసి బాగా వేగనివ్వాలన్నమాట ఆనియన్స్. తర్వాత 2 గుడ్లు కొట్టి పోసేయాలి. సో ఆయిల్ కూడా తగినంత వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి, వేస్తూ ఏంచాలి, లేదంటే నీసువాసన ఎక్కువ వస్తుంది, అసలు తినబుద్ధి కాదు. ఇంకోటి ఏంటంటే ఎగ్గు పొట్టు అనేది వేడి మీద ఉన్నప్పుడే అన్నం వడ్డించుకొని తినాలండి, అన్నం కూడా వేడిగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో చల్లగా అయిపోతే అస్సలు తినబుద్ధి కాదు. సో కాబట్టి మా పిల్లలకి ఇంక ఏ కర్రీ అవసరం లేదు, దీంతోనే తినేస్తూ ఉంటారు అన్నమాట. సో అంత ఇష్టం ఇద్దరికీ కల్పించేసానంటే వాళ్ళే తినేస్తారు, మనం ఇంకేం పెట్టనవసరం లేదు. సో అదనమాట ఈరోజు వీడియోలో. ఇంకా నేను ఏం చేయలేదు, మార్నింగ్ కర్రీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా నేను ఆకుకూర పుల్లగూర ఉందన్నమాట, అది ఈ పొరుటు నంచుకొని నేను తిన్నాను, మా పిల్లలు అయితే దీంతోనే తినేసారు ఫ్రెండ్స్. సో అది ఈ స్టవ్ అయితే నేను 4-5 తీసుకున్నాను, 4-5 4-4000 పడింది, బాగా అనిపించింది. నేను తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదండి. కొంచెం ఫస్ట్లో భయపడ్డాను, ఏమన్నా పేలడం పగలడం అని చెప్పని అన్నారు అందుకనేసి. సో రైస్ అయితే అయిపోయింది. మా ముగ్గురికండి అది ఒక గ్లాస్ వేస్తాను, దానికి కూడా తలకట్టు అంటారు కదా అట్లా వేస్తానమాట, ఎక్కువ తినం కాబట్టి తగినంతే వండుకుంటాము. ఉదయంకి ఏం మిగలదు, కొంచెం ఏదైనా మిగిలితే ఎవరన్నా వస్తే పెట్టేస్తాను, లేదంటే బయట కుక్కలు ఉంటాయన్నమాట వాటికి కలిపి పెట్టేస్తాను. ఇంకా అవి కూడా మమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాయి కాబట్టి. సో ఇదిగో సీరియల్ టైంకి అయితే అయిపోయింది. సో టైం పెట్టుకుంటా అనమాట, టైం లోపల చేస్తాను. అంత లోపల మా బాబు కూడా వచ్చేస్తాడు. బాబు వచ్చేసి 5:30 నుంచి 8 వరకు ఉంటుందండి ట్యూషను, ఇంకా అక్కడికి పంపిస్తున్నాను. ఇల్లు చేరిన దగ్గర నుంచే పంపిస్తున్నాను, అంతకుముందు కూడా పాత ఇంట్లో ఉన్నప్పుడు ట్యూషన్కి వెళ్తున్నాడు, అదైతే 7:00 కి 7:30 కల్లా పంపించేస్తారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ మేడం అలా కాదు, 8:30 వరకు ఉండిస్తారు. ఒక్కోసారి 8:30 వరకు, ఒక్కోసారి అయితే 8:00 పంపిస్తారు. సో కాబట్టి నేను ఆల్రెడీ పిల్లలు రాకముందే పక్కలన్నీ వేసేస్తాను, ఎందుకంటే డింపు తొందరగా నిద్రపోవాలి, మళ్ళీ మార్నింగ్ లెగవడం అన్నమాట. సో అందుకనేసి సీరియల్ వచ్చే టైంకి అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. బాబు కూడా వచ్చేస్తాడు, పక్కల అంతా సర్దేస్తాను. ఇందాక ఎగ్స్ తెప్పించాను కదా, అదైతే చేంజ్ కింద మిగిలిపోయిందనమాట, అదంతా పక్కన పెట్టేస్తాను. లేకపోతే చిన్నబాబు తీసుకెళ్ళి సైడ్ కాలువలో వేసేస్తాడు, వీడికి ఒక అదొక అలవాటు అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలకి నేను డబ్బులు అలవాటు చేయలేదు, చూస్తున్నారా. సో ఆ సీరియల్ అయితే నేను చూస్తున్నాను, ఇక్కడ పిల్లలన్నీ సర్దేస్తున్నారు, అన్నాలు పెడతానరా అంటే. సో బట్ మొత్తానికి ఇప్పుడైతే మేము ఇక పెట్టేసుకున్నాం, చూసారు కదా గ్రీన్ కలర్ది ఆకుకూర పుల్లగూర అంటాము. సో ఒకసారి మీకు చూపిస్తాను, చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇంకా కోడిగుడ్డు పొరుటు అనమాట, అదే మా వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్. మా పిల్లలు అది ఒక ముద్ద తినండి వద్దు అంటున్నారు, ఏడస్తున్నాడు చూడండి చిన్నబాబు అయితే, రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇది ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ కాకపోతే టీవీ చూస్తూ ఉన్నాం అన్నమాట, పాటలు లేదంటే ఏమన్నా సీరియల్స్ అవి ఏమన్నా కాఫీ రైటింగ్ పడతాయి అనేసి నేను పెట్టలేదు. పెద్దబాబు అయితే తినేస్తున్నాడు. కరెక్ట్గా 8:39 అంతా నిద్రపిచ్చేస్తానండి. అన్నం తిన్న తర్వాత ఒక 1/2 అవర్ అలా కాసేపు అట్లా ఆడుకుంటారు, ఇంట్లోనే అన్ని బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉంటారు, బయటకు అస్సలు పంపించను. వీళ్ళకి నేను తోడు, నాకు వాళ్ళు తోడు అనమాట. ఇంకా పడుకునే టయానికి విను వచ్చేస్తుంది, విను కూడా ఈ టయానికి అన్నం తినేసి వస్తుంది అన్నమాట, ఈ టీవీ సీరియల్ కోసం ఉంటుంది, తర్వాత వచ్చేస్తుంది. ఇంకా అందరం తినేసి హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని మేల్కుంటాం అన్నమాట నైట్, ఇంకా తర్వాత పడుకోవడమే. చాలా బాగా అనిపించింది, టేస్ట్గా కూడా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి, నేనైతే ఏమీ అనుకోను. సో మీరు ఎలా స్పందించినా కూడా నేను తీసుకుంటాను. సో కాబట్టి
మీరు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో చక్కటి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మరి థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అండి, టేక్ కేర్.